वेलकम टू वृषाली ऑनलाइन क्लासेस क्लास भाग में मन मैथमेटिक्स संबंधी फर्स्ट सेकंड थर्ड नीचे टेंथ क्लास वरकू प्रती टेक्स्ट बुक फार्मूला अदे विधा एग्जांपल प्रॉब्लम अदे विधा अभ्यास में उड़े प्रॉब्लम्स अंटनी मन प्राक्टिस इकड़ ने चूस्ना वीडियो द्वारा एवते उठाई कदा సూత్రాలు ఫార్ములాస్ టెక్స్ట్ బుక్లో అవన్నీ ఒక చోట మనం రాసుకోవడం ద్వారా టెక్స్ట్ బుక్లో ఉండేటివి క్విక్ రివిజన్కి త్వరగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ ఫార్ములాస్ని మనం ఎక్కువ బాగా నేర్చుకునేమనుకోండి ఎగ్జామ్లో మనకు టైం సేవ్ అవుతుంది. క్వశ్చన్ చూస్తానే మనకి ఈ క్వశ్చన్కి ఈ ఫార్ములా అప్లై చేయాలని ఆ ఫార్ములా మనకి గుర్తుకు వస్తుంది. 99.99% మనకి మ్యాథ్స్లో ఎందుకు టైం సరిపోదంటే ఫార్ములాస్ సరిగా గుర్తుకు రాకపోవడం వల్ల దేనికి ఏ ఫార్ములా అప్లై చేయాలో తెలియకపోవడం వల్ల ప్రాక్టీస్ చేస్తే ఈ రెండింటిని మనం అధిగమించవచ్చు. ఇప్పుడు మనము ఫార్ములాస్ చూద్దాం. చూడండి, పటము పదజాలము ఘనపరిమాణము ప్రక్కతల వైశాల్యము సంపూర్ణతల వైశాల్యము కర్ణం అనేసి ఇచ్చారు కదా. ఇక్కడ మనం ఈ పటాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకి దీర్ఘఘనం కనిపిస్తుంది. ఇక్కడ ఈ దీర్ఘఘనం మనం చూసినట్లయితే ఎల్ అనేది పొడవు అది ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే ఇట్లా ఎల్ పొడవు. అదేవిధంగా హెచ్ అనేది ఎత్తు, అంటే లోపల ఉండేది హెచ్ ఎత్తు, దీన్ని దీర్ఘఘనం అంటారు. అదేవిధంగా ఘనపరిమాణాన్ని కొలవాలంటే దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అన్నమాట. బి అంటే వెడల్పు, ఎల్ అంటే పొడవు, హెచ్ అంటే ఎత్ అన్నమాట. ప్రక్కతల వైశాల్యానికి సూత్రం 2 × L + B × H అన్నమాట. సంపూర్ణతల వైశాల్యానికి 2 × LB + BH + HL. కర్ణానికి డి ఈజ్ ఈక్వల్ టు √L² + B² + H² కర్ణానికి, దీర్ఘఘనం యొక్క కర్ణానికి ఫార్ములా డి ఈజ్ ఈక్వల్ టు √L² + B² + H². నెక్స్ట్ ఇక్కడ ఘనం ఇచ్చారు. ఈ ఘనానికి పదజాలం వచ్చేసి ఎల్ అంటే భుజము, ఘనపరిమాణం వి ఈజ్ ఈక్వల్ టు A³ అన్నమాట. ప్రక్కతల వైశాల్యము 4A², ఏ అంటే భుజం, వీన్నే దీన్ని ఎల్తో అయినా సూచించవచ్చు, అదేవిధంగా ఏతో అయినా సూచించవచ్చు అప్పటి పదజాలాన్ని బట్టి. ప్రక్కతల వైశాల్యం 4A², సంపూర్ణతల వైశాల్యం 6A², కర్ణం డి ఈజ్ ఈక్వల్ టు √3 × A అన్నమాట. ఇక్కడ మనకి ఫార్ములాస్ ఒకసారి వింటానే అంత ఐడియా రాదు, కానీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ చేసేటప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఫార్ములాస్ ఒక వీడియోతో ఏం ఎండ్ కావు, ఇంకా ఉన్నాయి బుక్ మొత్తం. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్లో ఒక్కొక్క ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి ఒక్కొక్క ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది అనేసి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్ వైజ్ కూడా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్కి కూడా మనకి మ్యాక్సిమం మోడల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ ఫార్ములాని ఏ విధంగా అప్లై చేయాలో నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. డి ఈజ్ ఈక్వల్ √3 × A. స్థూపం వచ్చేసి ఇక్కడ స్థూపం ఉంది, స్థూపానికి ఆర్ అంటే భూమి యొక్క వ్యాసార్థం, అక్కడ కింద ఉంది కదండి, ఇది స్థూపం అనుకోండి, ఇట్లా ఇక్కడ నుంచి ఇది వరకు ఉండేదాన్ని ఆర్ అంటారన్నమాట. అదేవిధంగా హెచ్ అంటే స్థూపం ఎత్తు, ఈ నుంచి ఇది వరకు ఉండేది, ఈ మధ్యలో ఉండేదాన్ని స్థూపం ఎత్తు అంటారు. హెచ్ ఆరు హెచ్, వి అంటే ఘనపరిమాణం, వి ఈజ్ ఈక్వల్ √π² H. ప్రక్కతల వైశాల్యం 2π R H, సంపూర్ణతల వైశాల్యం 2π R × H + R అన్నమాట. ఇక్కడ మనకి కోణం ఉందన్నమాట. ఈ కోణ్ని చూసినట్లయితే ఆర్ అంటే వ్యాసార్థం, ఏ అంటే ఎల్ అంటే ఏటవాల ఎత్తు, వి అంటే ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ √1/3 × π² H. ప్రక్కతల వైశాల్యం π R L, సంపూర్ణతల వైశాల్యం π R × L + R, కర్ణం ఎల్ ఈజ్ ఈక్వల్ √R² + H² అన్నమాట. ఇక్కడ చూడండి, M1 D1 T1 / W1 R1 దట్ ఈజ్ ఈక్వల్ M2 D2 T2 / W2 R2 అన్నమాట. ఈ మనకి పని అదేవిధంగా కాలము వాటిలో వస్తాయన్నమాట. ఎం అంటే మనుషులు అన్నమాట, డి అంటే డేస్, టీ అంటే టైం, డబ్ల్యూ అంటే వర్కర్స్, ఆర్ అంటే రేట్, ఏ విధంగా జరిగింది, దానికి ఏవి అనులోమానుపాతంలో ఉంటాయి, ఏవి విలోమానుపాతంలో ఉంటాయని మనకి ఇది వేసుకుంటే ఫార్ములా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ చతుర్భుజం అన్నమాట. చతుర్భుజం నిర్మించడానికి కావాల్సిన కొలతలు 5. సమలంబ చతుర్భుజానికి అంటే దీని ట్రెపీజియం అంటారు, దీనికి 4 కొలతలు ఉండాలి. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం, దీనికి 3 కొలతలు ఉండాలి. కోణం 90 డిగ్రీస్ ఉండకూడదు అన్నమాట. ఈ సమాంతర చతుర్భుజాన్ని ఉపయోగించి మళ్ళీ 2 వస్తాయి, ఒకటి రాంబస్, 2
దీర్ఘచతురస్ర దీర్ఘచతురస్రం. ఈ వీటిని నిర్మించాలంటే రెండు కొలతలు ఉంటే సరిపోతుంది. ఒకవేళ రామ్ ఒక కోణం 90 డిగ్రీస్ చేస్తే చతురస్రం అవుతుంది, ఆసన్న భుజాలు సమానం చేస్తే చతురస్రం అవుతుంది దీర్ఘచతురస్రానికి. ఈ పట్టిక ఇంపార్టెంట్ మనకి వేటి నుంచి ఏది వస్తుందని. కోణాలు, కర్ణాలు, భుజాలు, మధ్య బిందువులపై ప్రశ్నలు వస్తే ఏమొస్తాయంటే చూడండి, ఒకటి పొడవులపైన వస్తాయి, రెండు కర్ణాల సమద్వీకరణ చేసుకుంటే ఏం ఏర్పడతాయంటే దీర్ఘచతురస్రం, అదేవిధంగా చతురస్రం అన్నమాట. లంబ సమద్వీకరణ చేసుకుంటే ఏం ఏర్పడతాయంటే రాంబసు, అదేవిధంగా చతురస్రం. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, ప్లస్ ఏంది టకటకా చెప్పుకుంటూ పోతున్నారే అనిపిస్తుంది. కానీ దీన్ని 1-2 సార్లు పాస్ చేసి రాసుకొని మీరు రిపీట్ చేస్తే ప్రీవియస్ పేపర్స్, అప్పుడు మీకు ఒక ఊహ వస్తుంది. మరీ అంత తక్కువ పరిజ్ఞానం ఉంటే మనం టెట్ ఎగ్జామ్ని కంప్లీట్ చేయలేం, ఎందుకంటే చాలా టైం తక్కువ ఉంది కాబట్టి. అదేవిధంగా దానికి తగినట్టు కూడా మన ప్రిపరేషను స్పీడప్ కూడా ఉండాలి. అదేవిధంగా లంబ సమద్వీకరణ చేసుకుంటే రాంబసు, చతురస్రము ఏర్పడతాయి అన్నమాట. చదిర, సట్రేచ, ఇది కోడ్ అన్నమాట. 1, 2, 2, 3, 4, 5 అంటే మనకు ఎన్ని కొలతలు ఇస్తే ఏమేమి నిర్మించవచ్చు. ఒక కొలత ఇస్తే చతురస్రాన్ని నిర్మించవచ్చు, రెండు కొలతలు ఇస్తే రాంబసు, అదేవిధంగా దీర్ఘచతురస్రం నిర్మించవచ్చు, మూడు కొలతలు ఇస్తే సమాన చతుర్భుజాన్ని నిర్మించవచ్చు, 4 కొలతలు ఇస్తే ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజాన్ని నిర్మించవచ్చు, 5 కొలతలు ఇస్తే చతుర్భుజాన్ని నిర్మించవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి 10 వస్తువులు అమ్మగా అతనికి 2 వస్తువులు కొన్న వెళ్ళకే సమానమైన లాభం కలదు, అయినా లాభశాతం ఎంత? ఈ లాభశాతం మీద అదేవిధంగా నష్టశాతం మీద ఊరికే ఫార్ములా ఇచ్చి వదిలేయచ్చు, కానీ అది క్లియర్ కట్గా అర్థం కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది నేను ప్రిపేర్ అయినప్పుడు నేను రాసుకునే నోట్స్ మీతో షేర్ చేస్తున్నా, ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్లో 30కి మినిమం 25 మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగా అన్ని ఫార్ములాస్ కవర్ చేసే విధంగా ఈ బుక్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి 10 వస్తువులను 50 రూపాయలు కొన్నాడన్నమాట. అదే 10 వస్తువులు అమ్మగా అతనికి 2 వస్తువుల కొన్నవేలకు సమానమైన లాభం కలదు, అయినా లాభశాతం ఎంత? అంటే ఇక్కడ చూడండి, 10 వస్తువులు 50 రూపాయలు కొన్నారనుకోండి, ఇంకో 10 వస్తువులు 60 రూపాయలకు అమ్మాయి అనుకోండి, అప్పుడు లాభం ఎంత అవుతుంది? 10 రూపీస్ అవుతుంది కదా. అప్పుడు 2 వస్తువులు కొన్న వెలకు సమానం, మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఏమనుకోవాలా, 2 వస్తువులు కొన్న వెలకు సమానం కాబట్టి 2 × 5 = 10 వస్తుంది కదా లాభం. అప్పుడు లాభశాతం కనుక్కోమన్నారు. లాభశాతాన్ని కనుక్కోవాలంటే ఇక్కడ మనం చూడండి, ఎన్ని వస్తువులు కొన్న వెలకు సమానం బై అమ్మిన వస్తువుల సంఖ్య ఇంటూ 100, ఇట్లయినా వేసుకోవచ్చు లేకుంటే ఇట్లయినా వేసుకోవచ్చు. ఇక్కడ మనకు చూసినట్లయితే లాభం ఎంత వచ్చింది? 10 వచ్చింది. లాభము బై కొన్న వేల ఎంత? 50 × 100. ఇది లాభశాతం ఫార్ములా. ఇదైనా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది కదా, ఇక్కడ అనుకోవడంలో మనకి కన్ఫ్యూజన్ అవుతుంది. 50 రూపాయలే ఎందుకు అనుకోవాలా, 70 రూపాయలు అనుకోవచ్చు కదా, 80 రూపాయలు అనుకోవచ్చు కదా అని డౌట్ వస్తుంది. అట్లా కాకుండా ఇదైతే డైరెక్ట్ ఫార్ములా చూడండి, ఎన్ని వస్తువుల కొన్న వెలకు సమానము బై అమ్మిన వస్తువుల సంఖ్య ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది, ఎన్ని వస్తువుల కొన్న వెలకు సమానం? 2 వస్తువుల కొన్న వెలకు సమానం. ఇక్కడ కొన్ని క్వశ్చన్లో ఇచ్చారు కదా 2 వస్తువుల కొన్న వెలకు సమానం అని ఇక్కడ, కాబట్టి 2 బై అమ్మిన వస్తువుల సంఖ్య ఎంత? 10 వస్తువులు అమ్మినారు కాబట్టి ఇంటూ 100. అప్పుడు మనకేమవుతుంది, 0కి 0కి క్యాన్సిల్ అయితే 2 × 10 = 20% అవుతుంది. అది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఒక వ్యక్తి 10 వస్తువులు అమ్మగా అతనికి 2 వస్తువులు అమ్మినా వీళ్ళకు సమానమైన లాభం కలదు, అయినా లాభశాతం ఎంత? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి లాభశాతం ఇచ్చినాడు, లాభం కలదు. 10 వస్తువులు అమ్మగా అతనికి 2 వస్తువులు అమ్మినా వీళ్ళకు సమానమైన లాభం కలదు, అయినా లాభశాతం ఎంత? ఇప్పుడు ఎన్ని వస్తువుల లాభము పై మొత్తం అమ్మిన వస్తువుల సంఖ్య మైనస్ లాభ వస్తువుల సంఖ్య. దీనికి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ కొన్న వేలను మెన్షన్ చేసినారు, ఇక్కడ అమ్మిన వేలను మెన్షన్ చేసినారు, అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుంది, ఎన్ని వస్తువుల లాభము బై మొత్తం అమ్మిన వస్తువుల సంఖ్య మైనస్ లాభ వస్తువుల సంఖ్య ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది, ఎన్ని వస్తువుల లాభము? 2 వస్తువుల లాభం క్వశ్చన్లో ఇచ్చారు, బై మొత్తం అమ్మిన వస్తువుల సంఖ్య ఎంత? 10 వస్తువులు అమ్మగా కాబట్టి 10 మైనస్ లాభ వస్తువుల సంఖ్య ఎంత? 2 × 100 చేస్తే 2/8 × 100, అప్పుడు మనకి 2తో మల్టిప్లై అవుతుంది చూడండి, 2 4 జా 2 5 జా 50, 4 1 జా 2 2 జా 2 20 జా, 2 1 జా 2 జా, అప్పుడు మనకి 25 వస్తుంది అన్నమాట.
ఒక వ్యక్తి తాను కొన్న ధరకే అమ్ముతానని చెప్పి కేజీకి బదులుగా 900 గ్రాములు మాత్రమే ఉపయోగించాను ఆయన అతనికి లాభ శాతం ఎంత అప్పుడు మనకి ఏమవుతుంది అంటే అతడు నాకు 100 రూపాయలు పడింది వస్తువు నేను 100 రూపాయలకే అమ్ముతానా అని చెప్తాడు కానీ అక్కడ తూకం మాత్రం 900 గ్రాములే వేస్తాడు అప్పుడు 100 గ్రాములు తను నొక్కేసినట్టే కదా అప్పుడు అతనికి లాభం ఎంత వస్తుంది చూడండి 8 గ్రాములు తక్కువ బై 8 గ్రాములు వేస్తున్నాడు ఇంటూ 100 అప్పుడు 100 గ్రాములు తక్కువ వేస్తున్నాడు బై 8 గ్రాములు వేస్తున్నాడు 900 గ్రాములు వేస్తున్నాడు ఇంటూ 1000 ఇంటూ 100 వేస్తే 11.19% లాభం వస్తుంది అన్నమాట ఒక వ్యక్తి 5 వస్తువులు కొన్న వేలకే 4 వస్తువులు అమ్మాను ఆయన అతనికి లాభమా నష్టమా ఎంత శాతం ఇది చూడండి కొన్న వేళ అమ్మిన వేళ కొన్న ఫస్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు 5 వస్తువులు కొన్న వేలకే 4 వస్తువులు అమ్మిన 5 వస్తువులు కొన్న వేళ 5 అమ్మినది ఎందుకు 4 వస్తువులు అమ్మిన 4 దీన్ని 100తో వేసినామనుకో దీన్ని కిందికి రాసుకోవాలా దీన్ని పైకి రాసుకోవాలా యారో మార్క్స్ అప్పుడు లాభం వచ్చినట్టు 100 అవుతుంది అప్పుడు లాభ శాతం ఇదిగో లాభం పోయి కొన్న వేల ఇంటూ 100 వేస్తే 100/400 × 100 25% ఇక్కడ అది అదైనా ఊహించుకొని వేసుకోవచ్చు లేదా ఫార్ములా వస్తువుల తేడా బై అమ్మిన వస్తువుల సంఖ్య ఇంటూ 100 ఇప్పుడు చూడండి కొన్న వేల తక్కువ ఉండి అమ్మిన వేల ఎక్కువ ఉంటే లాభం వచ్చినట్టు కాబట్టి లాభ శాతం ఫార్ములా వేస్తే సరిపోతుంది అన్నమాట నెక్స్ట్ చూడండి చక్కెర ధర 10% తగ్గినప్పుడు ఒక గృహిణి తన ఖర్చును తగ్గించుకోకుండా ఉండాలంటే ఎంత శాతం వినియోగం పెంచుకోవాలి ధర తగ్గినప్పుడు తన ఖర్చును తగ్గించుకోకుండా ఉండాలంటే వినియోగం ఎంత శాతం పెంచుకోవాలంటే తగ్గింది కదా అనేసి ఆమె తన ఖర్చును కూడా తగ్గించుకోకుండా ఉండాలంటే అప్పుడు వినియోగం పెంచుకోవాలి చక్కెర వినియోగాన్ని అది ఏ రకంగా ఫార్ములా అంటే R/100 - R × 100 ఇది ఫార్ములా అన్నమాట ఇటువంటి ఫార్ములాస్ అన్నీ మనకి గుర్తుపెట్టుకోవాలి సిచ్యువేషను ఫార్ములా ఇక్కడ వెనకాల చూసినప్పుడు కూడా మనకి ఇక్కడ సిచ్యువేషను ఫార్ములా ఇక్కడ సిచ్యువేషన్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఫార్ములా వచ్చేసి R/100 - R × 100 అప్పుడు ఏమవుతుంది 10/100 - 10 ఎందుకంటే ఆర్ అంటే 10% కాబట్టి తగ్గింది కాబట్టి మైనస్ అన్నమాట చేస్తే 11.19% వస్తుంది గోధుమ ధర 20% పెరిగినందులో ఒక గృహి తన ఖర్చును పెంచుకోకుండా ఉండాలంటే ఎంత శాతం వినియోగం తగ్గించుకోవాలి ఇక్కడ చూడండి ధర పెరిగింది అనుకోండి వినియోగం తగ్గించుకోవాలి ధర తగ్గినప్పుడు వినియోగం పెంచుకోవాలన్నమాట అప్పుడు వినియోగం పెంచుకున్నప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ధర తగ్గినప్పుడు అలా కాకుండా ధర తగ్గింది కానీ వినియోగం కూడా తగ్గించుకుంటే ఆమెకి బ్యాలెన్స్ కాదు ఇంకా తక్కువ అవుతుంది అన్నమాట ఖర్చు అలా కాకుండా ఖర్చు తగ్గించుకోకుండా ఉండాలి కాబట్టి ఆమె వినియోగం పెంచుకోవాలి ఇక్కడ చూస్తే 20% గోధుమ ధర పెరిగింది కాబట్టి వినియోగం తగ్గించుకోవాలి మనం అంతే కదండి టమాటా పళ్ళు రేట్లు పెరిగినాయనుకోండి టమాటా పళ్ళు వాడకాన్ని తగ్గించుకుంటాం ఎందుకంటే మనకి ఖర్చును బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆ రకంగా ఇక్కడ చూడండి R/100 - R × 100 వేస్తే 25% వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి X=A/P × B/Q + C/R అన్నమాట ఇవి ఈ ఫార్ములాస్ ఓన్లీ టెక్స్ట్ బుక్సే కానీ ప్రీవియస్ పేపర్స్లో ఉండే బిట్స్ నుంచి వచ్చిన ఫార్ములాస్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇవి కేవలం ఒక వీడియోతోనే ఎండ్ కావు ఇంకా ఉన్నాయి బుక్ మొత్తం అన్నీ అయిపోయేసిన తర్వాతనే మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాము ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ని నోట్అవుట్ చేసుకోండి ఇంపార్టెంట్ కాబట్టి చూడండి ఏబీసీ అనేవి ప్రధాన సంఖ్యలు PQR అనేవి ఘాతాలు అంటే వాటి పైన ఉండే కాబట్టి పవర్స్లో ఎక్స్ గల కారణాంకాల సంఖ్య కనుక్కోవాలనుకోండి ఇక్కడ సమ్ ఇచ్చి అప్పుడు ఈ ఫార్ములా వచ్చేసి P+1 × Q+1 × R+1 ఇవి ప్రీవియస్ పేపర్స్లో మస్తు కనిపిస్తాయి ఎటువంటి ఆనిమత్యాలు అవి ఆడలేవు 6th క్లాస్ అంతా చూసినా లేవు 7th క్లాస్ అంతా చూసినా అంటే వాటికి ఫార్ములాస్ ఈ రకంగా ఉంటాయన్నమాట ఎక్స్ గల ప్రధాన సంఖ్యల సంఖ్య కనుక్కోవాలంటే ఫార్ములా P+Q+R అనమాట కారణాంకాలు మొత్తం కనుక్కోవాలంటే దానికి ఉండే కారణాంకాలు ప్లస్ వాటి మొత్తం కాబట్టి ఇది పెద్ద ఫార్ములా A/P+1 - 1 / A - 1 × B/Q+1 - 1 / B - 1 × C/R+1 - 1 / C - 1 చాలా ఈజీ ఉంటాయి అండి ఊరికి చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఈ రూపంలో ఇచ్చినప్పుడు అన్నమాట అదేవిధంగా స్నేహ సంఖ్యలు 220 + 284 వీటిని స్నేహ సంఖ్యలు అంటారన్నమాట 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలను 25 ఉన్నాయి చూడండి వాటిని మనం ఎరటోస్తనీస్ జల్లెడ ఉపయోగించి చేస్తామన్నమాట ఎగ్జామ్ టైంలో ఎరటోస్తనీస్ జల్ 1 నుంచి 100 వరకు రాసుకొని వాటిని ఎరటోస్తనీస్ జల్లెడ ద్వారా జల్లెడ పెట్టడం అంటే చాలా కష్టం కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్ కోర్సు ద్వారా చూడండి 1 నుంచి 10 వరకు చూసుకున్నట్లయితే మనకి ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7 ఉంటాయి అంటే మొత్తం కలిసి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి ABCD అన్నమాట మనం దీని కింద 1, 2, 3 రాస్తే ఏ అంటే 1 బి అంటే 2 సి అంటే 3 డి అంటే 4 కదా అట్లా
నెంబర్స్ ఎంచుకుంటూ పోతే వాటిని గుర్తుపెట్టుకుంటాం. చూడండి, ఒకటి నుంచి పది వరకు 2, 3, 4, 5, 2, 3, 5, 7 11 నుంచి 20 వరకు 11, 13, 17, 19 ఇక్కడ కూడా 4 ఉన్నాయి. 21 to 30, 3, 2 ఉన్నాయి. 23, 29 31 to 40, 3, 2 ఉన్నాయి. 31, 37 41 to 50 3 ఉన్నాయి. 41, 43, 47 51 to 60 53, 59 61 to 70 61, 67 ఇక్కడ కూడా 2 ఉన్నాయి. 70 to 80 వరకు 3 ఉన్నాయి. 80 to 90 వరకు 2 ఉన్నాయి. 90 to 100 వరకు 1 ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. డిడి బీబీసి బీబీసి బిఏ డిడి బీబీసి బీబీసి బిఏ ఇది రాసుకునేమనుకోండి. కోడు డి అంటే 4 కదా, 1 to 10 లోపు 4 ఉన్నాయి. ఏవైనా ఆ 4 గుర్తుపెట్టుకోవాలి అట్లా అన్నమాట. ఇది కోడ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, 1 to 50 లోపు ప్రధాన సంఖ్యల సంఖ్య 15. ఇక్కడ 1 to 50 లోపు పెంచుకుంటే, అదేవిధంగా 50 to 100 లోపు పెంచుకుంటే 10, 1 to 100 లోపు 25 ఉన్నాయి, 100 to 200 లోపు ఎన్ని ఉన్నాయి 21 ఉన్నాయి అన్నమాట. 200 to 201 to 300 ఉన్నాయి. 301 to 400 ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీటితో కూడా బిట్టిస్తారంటే ఇస్తారు, ఇవాళ ఇవ్వాలని చెప్పలే కదా మనకు. అందుకు 400 to 500 లోపల 17 ఉన్నాయి. 500 లోపు మొత్తం 95 ఉన్నాయి. 501 to 600 లోపు 14 ఉన్నాయి. 601 to 700 లోపు 16 ఉన్నాయి. 701 to 800 లోపు 14 ఉన్నాయి. 801 to 900 లోపు 15 ఉన్నాయి. 901 to 1000 లోపు 14 ఉన్నాయి. మొత్తం 1000 లోపు ఎన్ని ఉన్నాయంటే 168 ఉన్నాయి. ప్రధాన సంఖ్యలు దృఢ సంఖ్యలు అంటే అవి దృఢంగా ఉంటాయి. ఎవరు వచ్చినా విడిపోవు, ఎందుకంటే వాటికి కారణాంకాలు ఉండవు. ఒకటి మరియు అదే సంఖ్య ఉంటాయి కాబట్టి వాటిని ప్రధాన సంఖ్యలు లేదా దృఢ సంఖ్యలు అంటే. సంయుక్త సంఖ్యలు అంటే విచ్ఛేదన సంఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 9 ఉందనుకోండి. ఇది 9 ఉన్నాయనుకో, అది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య. దీనికి మనం 1తో చేయొచ్చు, 3తో చేయవచ్చు, 9తో చేయవచ్చు. దీన్ని విచ్ఛేదనం చేయొచ్చు కాబట్టి దీన్ని విచ్ఛేదన సంఖ్య అంటారన్నమాట. అదేవిధంగా పరస్పర ప్రధాన సంఖ్యలు, వీటిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఒకటి మినహా ఉమ్మడి కారణాంకాలు లేని సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. వీటిని సాపేక్ష ప్రధాన సంఖ్యలు కూడా అంటారు. ఉదాహరణకు 20, 25, 9, 8, 9, 5, 12 అంటే వీటిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారనమాట. వరుస సంఖ్యలు ఎల్లప్పుడూ పరస్పర ప్రధాన సంఖ్యలు. అవుతాయి అన్నమాట. ఇక్కడ ఫెర్మా ఫార్ములా ఉంది చూడండి. 2 × 2⁻¹ రూపంలో గల సంఖ్యలను ఎక్సెప్ట్ 5, దీన్ని ఆయిలర్ ప్రతిపాదించాడన్నమాట. సమున్నత సంఖ్యలు, ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య దానికి ముందుగల సంఖ్యల కారణాంకాల కంటే ఎక్కువగా లేదా ఉన్నతంగా ఉంటే ఆ సంఖ్యలను సమున్నత సంఖ్యలు అంటారు. సమున్నత సంఖ్యలు అనే భావనను నిర్వచించింది శ్రీనివాస రామానుజన్ గారు. ఈయన మన భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త, మేధావి అని చెప్పవచ్చు అన్నమాట. సమున్నత సంఖ్యలు అంటే ఏంటంటే, ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య దానికి ముందుగల కారణాంకాల సంఖ్య కంటే ఎక్కువగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, అప్పుడే వాటిని సమున్నత సంఖ్యలు అంటారు. 7 యొక్క భాజనీయత ఉంది చూడండి. ఏబిసి మూడు అంకెల సంఖ్య 7చే నిశేషంగా భావించబడాలంటే 2a + 3b + c 7 గుణిజం కావాలి, అప్పుడు 7చే భావించబడుతుంది అన్నమాట. అదేవిధంగా పాలిడ్రోమ్ సంఖ్యలు ద్విముఖ సంఖ్యలు. నేను ఊరికే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే లేట్ అవుతుంది. ప్లస్ అదేవిధంగా మనకి అది సందర్భం వచ్చినప్పుడు, టెక్స్ట్ బుక్ వైజ్ చేసినప్పుడు, ప్రీవియస్ పేపర్ చూసినప్పుడు అక్కడ ఒకసారి రివిజన్ అవుతుంది కాబట్టి. పాలిండ్రోమ్ సంఖ్యలే ద్విముఖ సంఖ్యలు అంటారంటే, సరి పాలిండ్రోమ్ సరిస్థానాలు గల పాలిండ్రోమ్ సంఖ్యలన్నీ 11చే నిశేషంగా భావించబడతాయి. 1 × n పరిమాణంలో గల దీర్ఘచతురస్రం ముందు దీర్ఘచతురస్రాల సంఖ్య 1 × n + 1/2 అన్నమాట. దీర్ఘచతురస్రం నందు గల చతురస్రం అంటే ఇక్కడ ఇట్లా మనకి ఇస్తారన్నమాట. ఇట్లా అన్నీ ఏంటంటే ఇట్లా అన్ని బొమ్మలు ఇచ్చి, ఇందులో గల త్రిభుజాలు ఎన్ని, ఇందులో గల చతురస్రాలు ఎన్ని, ఇందులో గల దీర్ఘచతురస్రాలు ఎన్ని, ఇందులో గల సర్కిల్స్ ఎన్ని అని ఇట్లా బొమ్మలు ఇస్తారు కదా, వాటి గురించి ఇది. 1 × n పరిమాణంలో దీర్ఘచతురస్రం ముందు దీర్ఘచతురస్రాల సంఖ్య అంటే 1 × n అంటే ఇట్లుంటాయి చూడండి. ఇదా 1, 2, 3, 4 అట్లా, ఇది 1, 5 అట్లా. 1 × n పరిమాణంలో గల దీర్ఘచతురస్రం ముందు దీర్ఘచతురస్రాల సంఖ్య అంటే 1 × n + 1/2 ఆ ఫార్ములా వచ్చేసి.
ఎన్వ త్రిభుజ సంఖ్యలో గల బిందువుల సంఖ్య వచ్చేసి ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్ బై టూ అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే సమితి మొత్తం సగటు ఇచ్చారు చూడండి. సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా వచ్చేసి ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్ బై టూ, సహజ సంఖ్యల సగటుకు ఫార్ములా వచ్చేసి ఎన్ ప్లస్ వన్ బై టూ అన్నమాట. అదేవిధంగా సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్, సరి సంఖ్యల సగటుకు ఎన్ ప్లస్ వన్, బేస్ సంఖ్యల మొత్తానికి ఎన్ స్క్వేర్, బేస్ సంఖ్యల సగటుకు ఎన్ అన్నమాట. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇది చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ మనకి ఎగ్జామ్ టైంలో అడిగిన క్వశ్చన్కి అప్పటికప్పుడు గుర్తుకు రాదన్నమాట. ఎన్ ఇంటూ ఎన్ ఎన్ గల చతురస్రంలో చతురస్రాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎన్ సహజ వర్గాల మొత్తం. ఇదో ఇందాక నేను చూపించినట్టు ఇట్లా ఒక చతురస్రం ఉందనుకోండి, అది ఒకటి కాబట్టి వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్. అదేవిధంగా ఇట్లా ఇస్తే వన్ ప్లస్ వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అన్నమాట. ఇట్లా ఇస్తే కనుక ఫోర్టీన్ అయ్యింది చూడండి, అది ఫార్ములా అన్నమాట. ఇక్కడ చూడండి సి వచ్చేసి ఆర్ ఐ క్యూ క్యూ డాష్ జెడ్ భిన్నాలు డబ్ల్యూ రెండు సంఖ్యలు ఎన్నో జీరో వచ్చిన న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ నుంచి కరణీయ అకరణీయ సంఖ్యలు అట్లా ఇవన్నీ మనకి సంఖ్యల్లో రకాలన్నమాట. ఎన్ బిలాంగ్స్ టు ఎన్ సబ్సెట్ డబ్ల్యూ సబ్సెట్ జెడ్ సబ్సెట్ క్యూ సబ్సెట్ ఆర్ సబ్సెట్ సి అన్నమాట. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా జీరో మరియు న్యాచురల్ సంఖ్యలు రెండు కలిస్తే మనకి హోల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ప్లస్ రెండు సంఖ్యలు కలిస్తే జెడ్ ఇంటీజర్స్, ఇంటీజర్స్ ప్లస్ భిన్నాలు కలిస్తే క్యూ, కరణీయ అకరణీయ కలిస్తే రియల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ ఐ కలిస్తే సి అన్నమాట. ఇది మనకి పట్టిక గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా క్రమధర్మాలు ఉండండి. ప్రవర్తన ధర్మానికి వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ బి కాదు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి ఈజ్ ఈక్వల్ బి, సి ఈజ్ ఈక్వల్ సి. పరావర్తనం అంటే రిఫ్లెక్ట్ అవుతుంది సేమ్ టు సేమ్. సౌష్ఠవ ధర్మం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి కమ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది సౌష్ఠవ ధర్మం ప్రకారం. సంక్రమణ ధర్మం ప్రకారం ఏ ఏ బి ఏ బిలాంగ్స్ టు బి, ఏ బిలాంగ్స్ టు బి మరియు బి బిలాంగ్స్ టు సి అయినప్పుడు ఏ బిలాంగ్స్ టు సి అవుతుంది. ఇది సంక్రమణ ధర్మం, సంక్రమిస్తుందన్నమాట. ఏకి వచ్చింది బీకి వస్తే, బీకి వచ్చింది సీకి వస్తే అప్పుడు ఏకి వచ్చినది సీకి చెందుతుందని అర్థం అన్నమాట. త్రివర్గీకృత ధర్మం లేదా వర్గత్రయ విభజన ధర్మం చూడండి. ఎక్స్ కామా వై రెండు అకరణీయ సంఖ్యలు అయినప్పుడు ఎక్స్ లెస్ దాన్ వై, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైలలో ఒకటి మాత్రమే సత్యం. దీన్ని త్రివర్గీకృత న్యాయం అంటారన్నమాట. నెక్స్ట్ సాంద్రతర న్యాయం. ఏ రెండు అకరణీయ సంఖ్యల మధ్యనైనా అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి, దీన్నే మనం సాంద్రతర ధర్మం అంటారు. ఇది ఇంపార్టెంట్. సాంద్రత ధర్మం అంటే ఏ రెండు అకరణీయ సంఖ్యల మధ్య అయినా అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. అకరణీయ సంఖ్యలు అంటే పీ బై క్యూ రూపంలో ఉండేటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 7/6 ఉందనుకోండి. అదేవిధంగా ఇక్కడ ఏముంది 9/8 ఉందనుకోండి. ఈ రెండింటి మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి, అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి, వీటిని మనం సాంద్రత ధర్మం అంటారన్నమాట. నెక్స్ట్ సంఖ్యల ధర్మాలు. సమృద్ధ ధర్మం, సిద్ధాంతర ధర్మం, దీని వినిమయ ధర్మం, సహచర ధర్మం, గుణకార విభాగ న్యాయం, తత్సమ న్యాయం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీటి లేకుండా ఒక బిట్టు కూడా ఉండదు ఎగ్జామ్ పేపర్లో, టెట్ కానీ డిఎస్ కానీ ఖచ్చితంగా రాదు. చూడండి సమృద్ధ ధర్మాన్ని ఏ కమా బి బిలాంగ్స్ టు కే అయినా ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు కే అన్నమాట. చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు వన్, బి ఈజ్ ఈక్వల్ టు టూ తీసుకోండి. ఏ ప్లస్ బి అంటే 3 అవుతుంది, ఏ ఇంటూ బి అంటే 2 అవుతుంది. ఇవి రెండు కేకి చెందుతాయి కాబట్టి సమృద్ధ ధర్మం నిరూపించబడింది. అదేవిధంగా స్థిత్యంతరం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ అంటే వన్ ప్లస్, మనం ఆల్రెడీ అనుకున్నాం ఏ ఈజ్ ఈక్వల్ టు వన్, బి ఈజ్ ఈక్వల్ టు టూ అని. 1+2 ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది, 2+1 అయినా 2 అవుతుంది, 1+2 ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది, 2+1 అయినా 3 అవుతుంది, 1+2 అనే 2+1 అనే ఒకటే కాబట్టి అది స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం అది నిరూపించబడుతుంది. అదేవిధంగా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. అదేవిధంగా సహజర ధర్మం వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నమాట. అదేవిధంగా సహచర ధర్మం వచ్చేసి ఇంకొకటి చూడండి ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ఇంటూ సి అన్నమాట. అదేవిధంగా గుణకార విభాగ న్యాయం ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అన్నమాట. ఏ ఇంటూ బి మైనస్ సి అయితే ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి. వీటి కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు వన్, బి ఈజ్ ఈక్వల్ టు, సి ఈజ్ ఈక్వల్ 3 అట్లా ఏదో నెంబర్స్ మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే నిరూపించబడతాయి. అందుకే వీటిని సంఖ్యా ధర్మాలు అంటారన్నమాట. తత్సమ ధర్మం అంటే
ए प्लस ई इज ईक्वल टू ई प्लस ए इज ईक्वल टू ए अंटे अप्पुडु ई विलुव 0 कावालंटे ए संख्यनैना ए संख्यतो प्लस चेस्ते अदे संख्य वस्तुंदंटे 0 तो प्लस चेस्ते अदे संख्य वस्तुंदि दानि मनं तत्सम धर्मं अंटारन्नमाट गुणकार धर्मं चूसिनट्लयिते ए इंटू ई इज ईक्वल टू ई इंटू ए दीन इज ईक्वल टू ए इक्कड ई एं कावालंटे 1 कावाल दानि गुणकार अंटां अंदुके సంకలన తత్సమాంశం 0 గుణకార తత్సమాంశం 1 దీని తత్సమ ధర్మం అంటారన్నమాట ఇక్కడ చూడండి భిన్నాల కసాగు భిన్నాల గసాబ అప్పుడు మనం ఏం చేస్తామంటే లవాల కసాగు బై హారాల గసాబ భిన్నాల గసాబ రాయాలంటే లవాల గసాబ బై హారాల కసాగు ఇది ఇంపార్టెంట్ అన్నమాట కసాగు గసాబ అంటే ఏంటంటే కనిష్ట సామాన్య గుణిజం గరిష్ట సామాన్య భాజకం ఇది ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ చూడండి n బేస్ సంఖ్య అయినప్పుడు n అంకెల సంఖ్య వర్గ మూలంలో n ప్లస్ 1 బై 2 అంకెలు ఉంటాయి అదే n సరి సంఖ్య అయినప్పుడు n అంకెల సంఖ్య వర్గ మూలంలో n బై 2 అంకెలు ఉంటాయి వర్గమూలం అంటే ఏం లేదండి 2 2 యొక్క వర్గమూలం అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 అదే విధంగా n అంకెల సంఖ్య వర్గమూలంలో n బై 2 ఉంటాయి అన్నమాట n బేస్ సంఖ్య అయినప్పుడు n ప్లస్ 1 బై 2 అంకెలు ఉంటాయి సరి సంఖ్య అయినప్పుడు n బై 2 ఉంటాయి ఇది మనకి ఇట్లా ఇవ్వరు కానీ ఎగ్జామ్లో పెద్ద సంఖ్యలు ఇచ్చి ఇస్తారు అప్పుడు మనం ఏమనుకుంటాం ఈ వీటిని వర్గమూలాలు ఎట్లా చేస్తాం అబ్బా ఇంత పెద్దటి కానీ ఈ ఫార్ములా ఉపయోగిస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ బేస్ సంఖ్య కదా బేస్ సంఖ్య ఏముంది 1 3 తీసుకోండి ఎన్ బేస్ సంఖ్య అయినప్పుడు ఎన్ సంఖ్య అంకెల వర్గమూలం 3కు వర్గమూలం ఏమవుతుంది 9 అవుతుంది అప్పుడు 3 ప్లస్ 1 బై 2 4 బై 2 అంటే 2 వస్తుంది కాబట్టి వర్గమూలంలో ఎన్ని ఉంటాయని 2 ఉంటాయని అట్లా సరి సంఖ్య అయితే ఎన్ బై 2 బేస్ సంఖ్య అయితే ఎన్ ప్లస్ 1 బై 2 ఎన్ స్క్వేర్ కమ్మ ఎన్ ప్లస్ 1 స్క్వేర్ వరుస వర్గ సంఖ్యల మధ్య గల వర్గం కానీ పూర్ణ సంఖ్యల సంఖ్య 2n అనమాట క్షేత్రమితి నైలోనది వరప్రసాదని హెరిడోటస్ చెప్పాడు అదేవిధంగా చతురస్ర భుజం ఎక్స్ శాతం పెరిగినప్పుడు లేదా తగ్గించినప్పుడు దాని వైశాల్యంలో మార్పు శాతం 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100 అనమాట పై సూత్రం వృత్త వైశాల్యంలో మార్పు శాతానికి సమగణం ప్రకతల వైశాల్యం మరియు సంపూర్ణతల వైశాల్య మార్పు శాతానికి ఉపయోగపడుతుంది దీర్ఘచతురస్రం పొడవులో మార్పు ఎక్స్ వెడల్పు వై అయిన వైశాల్యంలో మార్పు ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100 అనమాట ఈ బిట్స్ ఇంపార్టెంట్ మనకి 9వ తరగతి క్షేత్రమితిలో వస్తాయన్నమాట చతురస్ర వైశాల్యం చతురస్ర భుజం ఎక్స్ శాతం 2% పెరిగినప్పుడు దాని యొక్క వైశాల్యంలో మార్పు శాతం ఎంత ఇట్లా అప్పుడు మనం 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100 ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100 ఇవి ఇట్లా ఫార్ములాస్ ఉపయోగించి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట దీంతో కొద్ది వరకు ఫార్ములాస్ కంప్లీట్ అయినాయి ఇంకా మిగతా వీడియోస్లో ఒక 2-3 వీడియోస్ పట్టచ్చు వాటిలో కూడా ఇంకా మిగతా ఫార్ములాస్ చూద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ దిస్ ఇస్ హరిత ఎస్జిటి డూ సబ్స్క్రైబ్ విశాలి ఆన్లైన్ క్లాసెస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్